డిసెంబర్ నెలలోని మొదటి తారీఖు నుంచి 15వ తారీఖు మంగళవారంతో అంతమయ్యే తొలిపక్షంలో తులా రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఫలితాలు, సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఈ తులా రాశి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఉత్సాహానికి అంటే సంతోషానికి సంబంధించినటువంటి అనుభూతులైతే వీరికి ఏవి ఉండవు. ఏ కార్యక్రమమైనా విజయం సాధించినప్పుడు కొంచెం అనుభూతిని పొందుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఎలాంటి సంతోషకరమైన అనుభూతి కనిపించదు. ఏదైనా సాధించినా సాధించారు అనిపించుకోవడమే తప్ప ఎటువంటి సంతోషకరమైన వాతావరణం వీరికి కనిపించదు. అనుకున్న కార్యక్రమంలో సక్సెస్ అవుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది, కానీ చివరాఖరికి రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి వీరు సక్సెస్ కారు. ఎవరైనా సహాయం చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది, కానీ సహాయం చేస్తున్నట్లు చెప్పారు కానీ సహాయం అనేది మాత్రం మీకు అందదు. పొందినట్లుగా సహాయాన్ని మీరు అనుభూతి చెందుతారు, కానీ అది నిజంగా మీరు సహాయం పొందరు. 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం వరకు అనుకూలతలనేవే ఈ తులారాశి వారికి లేవు. అంటే ఈ 3 రోజులు వ్యతిరేకంగానే ఉంటాయి. ఇది వ్యతిరేకంగా ఉన్నాయి కదా అని చెప్పి వేరే ఆలోచనలు మాత్రం మీరు చెయ్యకండి. మంచైనా చెడైనా సరే ఏది జరగాలని ఉంటే ఆ భగవంతుడు ఎలా రాస్తే అలాగే జరుగుతుంది అన్నట్లుగానే ఉండాలి. తల్లిదండ్రులతో కావచ్చు, తండ్రి వైపు వారితో కావచ్చు, మీరు మాట్లాడే వారితో కావచ్చు, చాలా విధి విధానాలతో మాట్లాడాల్సి ఉంటుంది. తొందరపాటుతో ఎటువంటి మాటలు మీరు మాట్లాడకండి. అలా మాట్లాడడం వల్ల మీకు నష్టం జరుగుతుంది. తండ్రి వైపుగా ఉన్న వారికి, ఆ వైపుగా ఉన్నటువంటి సంబంధాలు కలిగిన వారికి ఏదైనా వ్యవహారాలు ఉంటే వాటి విషయంలో ప్రణాళికాబద్ధంగా మాట్లాడడం మీరు అలవాటు చేసుకోండి. ఇష్టానికి అప్పటికప్పుడు ఏదైనా తోస్తే అది మాట్లాడేయటం చెయ్యకండి. ఎందుకంటే మీ మాట ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇక 2వ విషయానికి వస్తే, 4వ తేదీ ఉదయం 7:28 నుండి 8వ తేదీ రాత్రి 7:33 వరకు కూడా ఉన్న సమయం అంతా వీరికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా వీరికి ఎక్కడ బ్రేక్ లేకుండా మంచి సమయమైనటువంటి స్థితి కనబడుతూ ఉంది. వీరి ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, ఎలాంటి రుణానికి సంబంధించినటువంటి విషయాలైనా కూడా అన్ని విషయాలలో విజయమే లభించబోతూ ఉంది. వీరి నుంచి పై అధికారులకు వీరికి మంచి సానుకూలమైనటువంటి స్పందన కూడా ఉండబోతోంది. ఉద్యోగ వ్యవహారాల్లో కానివ్వండి, వ్యాపార వ్యవహారాల్లో కానివ్వండి, ఈ తులారాశి వారు ఏ వ్యవహారాల్లోనైనా అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి కనబడుతూ ఉంది. వీరి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడేటటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ తులారాశి వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అయినా కూడా ఏదైనా వ్యవహారాల గురించి మాట్లాడాలని, అలా మాట్లాడడం ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ప్రయత్నించిన వారు మిమ్మల్ని దారి తప్పించేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారు కొంత గమనించుకుని అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఏ విధంగా అయినా మిమ్మల్ని దెబ్బతీయాలి అనే విషయాన్ని వాళ్ళు ఆలోచన చేస్తారు. మీ సమయాన్ని వృధా చేయడం ద్వారా లేదా మీ యొక్క డబ్బుని, అంటే ధన వృధా వ్యయాన్ని చేయించడం ద్వారా ఏదో ఒక రకంగా మీకు దెబ్బ కొట్టాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక 3వ విషయానికి వస్తే, 8వ తేదీ 7:33 నుంచి 10వ తేదీ రాత్రి 9:53 వరకు కూడా ఉన్న సమయం అంతా చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. సమయాన్ని వృధా అవుతుంది, కానీ సమయం వృధా కాకుండా మీరు చూసుకోవాలి. ఎవరైనా చెప్పిన విషయం అర్థం కాకుండా ఉంటే మరలా అడగడం వలన సమయం వృధా అవుతుంది. ఏ సమస్య లేకపోయినా మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనస్సులో ఏదో భారం ఉన్నట్లుగా అనిపించడం వల్ల మీరు చేసే పనుల్లో వేగం తగ్గుతుంది. ఎప్పుడైతే వేగం తగ్గడం జరుగుతుందో కార్యభారం అనేది పెరుగుతుంది, సోమరితనం పెరుగుతుంది. దాన్ని అదుపులో పెట్టుకోవడానికి మీరు, అంటే ఈ తులారాశి వారు, చాలా ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక 4వ విషయానికి వస్తే, 10వ తేదీ రాత్రి 9:53 నుండి 12వ తేదీ రాత్రి 10:43 వరకు కూడా
ఉన్న సమయం అంతా ప్రశాంతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో దాదాపు మీకు విజయోత్సాహం అనేది కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రణాళిక వేసుకుని మీరు సమయాన్ని డబ్బుని జాగ్రత్తగా ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెట్టుకోవాలి. ఎదుటి వ్యక్తి నుంచి అనుగ్రహం కలిగే విధంగా అవకాశాలు ఉంటాయి. మీ పై అధికారుల యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కొత్త వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో మీరు తెలుసుకుంటారు. ఏదేమైనా కూడా మానసిక ప్రశాంతతనైతే మీరు పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. చిన్న అనారోగ్య సమస్య ఉన్నా కూడా దాని పట్ల శ్రద్ధ పెట్టి దానికి చేయవలసినటువంటి చికిత్సను తప్పక చేయించుకోవాలి. దానికి సంబంధించినటువంటి మూలాలను తెలుసుకుంటారు. ఇక్కడ ఎలాంటి లోపాలు లేకుండా గడిచిపోతుంది. ఇక ఐదవ విషయానికి వస్తే కనుక 12వ తేదీ రాత్రి 10:42 నుంచి 15వ తేదీ రాత్రి ఉన్న సమయం అంతా కూడా, అంటే ఇక్కడ నుంచి నెలాఖరు వరకు కూడా వీరికి చాలా చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయాన్ని పదే పదే చెప్తూ ఉండడం, ఏదైనా విషయం చెప్పాలనుకుంటే ఆవేశం పెంచుకుని మరీ చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చెయ్యకండి. సగం చెప్పి సగం చెప్పకుండా ఉండడం లాంటివి, అంటే క్లారిటీ లేకుండా చాలా విషయాలు నడుస్తూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త వహించండి. అలా జాగ్రత్తగా ఉండడం వల్ల పూర్తిగా మీకు క్లారిటీ ఉంటుంది. అంటే విషయ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకుని దాని గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతే మీరు ఏ పనిలోకైనా దిగండి. ఇక అదే విధంగా అనుకూలంగా ఉండటం అనేది కొన్ని కొన్ని సమయాల్లో ఉంటుంది, కొన్ని కొన్ని సమయాల్లో ఉండదు. అది మీరు జాగ్రత్తగా చూసుకుని ఆ సమయాన్ని మీరు బేరేజు వేసుకోగలగాలి. లేదంటే రాబోయేటటువంటి ఆపత్తుల నుండి విపత్తుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అదే విధంగా మీకు కోపం ఉక్రోషం అనేవి ఎక్కువగా పెరగడం అనేది సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అలా కోపం వస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, ప్రశాంతంగా మాట్లాడండి, ఆవేశం తెచ్చుకోకండి. అదే విధంగా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఏం చేస్తున్నారో మీకు తెలియని స్థితిలో ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సమయం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి సమయంగా ఉంటుంది. కాబట్టి సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి చాలా వరకు మీరు దైవ సంబంధమైనటువంటి ధ్యానంలో ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఈ తులారాశి వారికి 15వ తేదీ తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందులు చికాకులు వచ్చేటటువంటి స్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి స్థితుల నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసుకోవాలి అంటే కనుక, అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం. ఈ మానసిక ప్రశాంతత కోసం మీరు దైవనామస్మరణ చేయటం, దైవారాధన చేయటం అనేవి చాలా చాలా అవసరం. ఎందుకంటే మనిషికి ప్రశాంతతనిచ్చేది దేవుని సన్నిధి మాత్రమే. ఆ దైవ సన్నిధిలో మీ యొక్క సమయాన్ని ఎక్కువ శాతం గడపడానికి ప్రయత్నించండి. మీ పై అధికారులతో కొంచెం మెడకుగా మెదులుకోండి. అలా లేదంటే మీకు వచ్చేటటువంటి విపత్తుల నుంచి, అవి ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఎలా అయినా కావచ్చు, అలాంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి, అదే విధంగా కోపాన్ని తగ్గించుకుని ఉండడానికి ప్రయత్నించండి. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకే రకంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ప్రతి సమయాన్ని బేరీజు వేసుకుని మీరు నడవడం చాలా మంచిది. ఈ తులారాశి వారికి ఈ నెలలో ఉన్నటువంటి కొద్ది సమయం కూడా మంచి సమయంగా కనపడుతోంది. ఆ ఉన్న కొద్ది మంచి సమయాన్ని మంచిగా ఉపయోగించుకోండి. చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. అనుకూల ప్రతి పరిస్థితిని కూడా మీరు జాగ్రత్తగా బేరీజు వేసుకుని దాన్ని మీకు అనుగుణంగా మార్చుకుని ఆ సమయంలో మీకు కావలసిన ప్రతి పనిని చేసుకుని విజయాన్ని పొందుకోగలుగుతారు. శుభం.